చెట్టు పెట్టనిచ్చే నువ్వు, చెట్టు నరకనిచ్చే నువ్వే, చెట్టు ఏర్లు వీకనిచ్చే నువ్వే, చెట్టు ఆకులు ఆకులు దెబ్బనిచ్చే నువ్వే, చెట్టు కొమ్మలు దెబ్బాలంటే అరిశ్రావు, చెట్టు కాయలు దెబ్బాలంటే అరిశ్రావు. అరే ఏంది ఇదంతా పిల్లల పరిష్కారం అమ్మా? ఇదంతా ఏం జరుగుతున్నది సంగారెడ్డిలో? జిల్లా కలెక్టర్ గారు, మీరు ఒక ఐఏఎస్ అధికారి, మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు ఇప్పటికే సంగారెడ్డి ప్రజలు చచ్చిపోతున్నారు, హరీశ్రావు వస్తలే, కలెక్టర్కి ఏం అయితలేదు, ప్రజలు చచ్చిపోతున్నారు, ఇంకా చంపుతారా సంగారెడ్డి ప్రజలని? మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా ఏమి? హరీశ్రావు మంత్రిగా, మంత్రి నీకు ప్రేమ ఉంటే 2000 కోట్లు ఇయ్యి, అంత ప్రేమ నీకుంటే మా సంగారెడ్డి ప్రజల మీద. కానీ ఈ కరోనా టైంలో పాజిటివ్ వచ్చి ప్రజలు అయోమయంలో ఉన్న టైంలో నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడి పిచ్చి పిచ్చిగా చేయకు మంత్రి హోదాలో. నేను రాలేకనా సంగారెడ్డికి? నేను ప్రజలు తిరగలేకనా? నాకు చేత కాకనా? నేను వచ్చి ఏం చేస్తా? రోగాన్ని పెంచుతా ఇంకా వస్తే. నేను వస్తే 100 మంది వచ్చి నిలబడతారు, అంటే ఒక్కడికి ఉన్న 100 మంది చూసుకుంటారు, ఎవడు బాధ్యుడు అప్పుడు దానికి? కాబట్టి మంత్రి హరీశ్రావుకు నేను ఏం చెప్తున్నానంటే, ఒక 2000 కోట్లు ఇచ్చి మా సంగారెడ్డి ప్రజలని నీ దిక్కు మలుపుకో, నేను వద్దంటలేను. కానీ రోజు సంగారెడ్డిలో కూర్చొని అందరు ప్రాణాలు సంపనికి రాకు సంగారెడ్డికి. నేను సంగారెడ్డిని నియోజకవర్గాన్ని శ్మశాన వాటిగా చేస్తావా ఏమి? కాబట్టి నీ ప్రేమ ఉంటే నిధులు ఇచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేయి, సరే ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా అది ఉంటే అట్లా అవుతుంది. కాబట్టి సంగారెడ్డి ప్రజల ప్రాణాలు తీయనికే సంగారెడ్డి కొద్ది ప్రాణాలు తీయకు అని నేను హరీశ్రావుకు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయండి. ఫీల్డ్లో పాపం చచ్చిపోతున్నారండి కానిస్టేబుల్స్, ఎస్పీ గారు మీరు కూడా ఆలోచన చేయండి. కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ అన్ని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కార్యదర్శి కూడా లేదు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. కాబట్టి నా ఆవేదనని మీ అర్థం చేసుకోండి, ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. మంత్రి వచ్చిండు కదా అని ఏమి రావాడు, ఎగవాడి పోకుండా, ఆడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ప్రాణాలు పోగొట్టుకోకుండా ఎవరి ఇంట్లో ఉండుండి బతుకుంటే ఎట్లానే, ఎట్లా ఏది ఉంటే అట్లా అయితే ప్రాణంతో అయితే బతుకుదాం మొదలైతే. జాగ్రత్తలు తీసుకోండి సంగారెడ్డి ప్రజలారా. కాబట్టి మంత్రి ఇకనైనా నువ్వు ఒక ఆలోచనతోటి, ఒక మంత్రి తెలివితోటి ఆలోచన చేసి నువ్వు ఈ రాజకీయాలు పనిచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని, సంగారెడ్డి ప్రజలతో ఆటాడుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా అటు ప్రజానీకానికి, జిల్లా మంత్రికి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి, అధికారులకు, అనధికారులకు, పోలీసుకి, ఉద్యోగస్తులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరి ప్రాణాలు అలా కాపాడుకుందాం, భవిష్యత్తులో ఎట్లా బతకాలని ఆలోచిద్దాం. తప్పకుండా నేను కష్టకాలము నిజంగా వచ్చిన రోజు నేను తప్పకుండా అందుబాటులో, నేను ఆల్రెడీ అందుబాటులో, నేను అబ్జర్వేషన్లో, నేను నా పని నేను చూస్తున్నా, నాకు ఫోన్లో నాకు మెసేజ్ వస్తున్నాయి, నా భార్య ఫోన్లో వస్తున్నాయి, రాగానే రెస్పాండ్ అవుతున్నాం, మా ఇబ్బంది మేము పడుతున్నాం పబ్లిక్ కోసం. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఉంటారు అని నేను ఈ యొక్క వీడియో ద్వారా యావత్ సంగారెడ్డి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను.